సురేష్ కాంబినేషన్ ఎట్లా వర్కౌట్ అయింది? వర్కౌట్ అయింది బాయ్. కీర్తి సురేష్ అంటే హెవీ రోల్ లేదు, ఫస్ట్ హాఫ్ లో ఒక కొంత కనిపించి మళ్ళీ సెకండ్ హాఫ్ లో వస్తుంది. యా కీర్తి సురేష్ రోల్ కూడా చాలా బాగుంది, కంప్లీట్ గా సెట్ అయింది ఇద్దరికి కూడా. మైజ్ అంటే అవుతుందా అవదా అనే ఒక నెగిటివిటీ ఉండింది కానీ ప్రాపర్ గా సెట్ అయింది. మైజ్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయ్యే ఛాన్స్ ఉందా ఈ మూవీ? ఖచ్చితంగా బాయ్, ఎందుకంటే డైలాగ్ వర్షన్ కానీ కొత్త మహేష్ బాబుని చూస్తాం. అంటే పోగిరిలో ఆల్రెడీ చూసాము కానీ దీంట్లో ఇంకా డైలాగ్ వర్షన్ లో కానీ ఆ డిక్షన్ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ చాలా బాగుండింది. సూపర్ డైరెక్షన్ సూపర్ డైరెక్షన్ అయింది. అంటే ఎక్కడ కూడా విజువల్ కట్ ప్రాబ్లం అనేది లేకుండా కంటిన్యూటీ షార్ట్స్, క్లారిటీ ఉంది సినిమా. స్క్రిప్ట్ వైజ్ కానీ స్క్రీన్ ప్లే వైజ్ కానీ క్రిస్టల్ క్లియర్ గా ఉంది సినిమా. లాగ్ అనిపించింది? లాగ్ ఏం లేదు, హ్యాపీగా చూడొచ్చు. మెసేజ్ ఉందా ఏమన్నా దీంట్లో? మళ్ళీ మెసేజ్ అంటే బ్యాంక్ లో లోన్లు గురించే భయ. లోన్లు ఇప్పుడు కట్టేవాళ్ళు ప్రాపర్ గా అంటే డబ్బు లేని వాళ్ళని పిండుతున్నారు. డబ్బును వాళ్ళు లోన్ తీసుకుని వాళ్ళు కట్టట్లేదు కదా, అలాంటి వాళ్ళు వదిలేస్తున్నారు అనే ఒక కాన్సెప్ట్ మీద తీసింది. అంటే వాళ్ళు కూడా కట్టాలి, వాళ్ళు కడితేనే మన దేశానికి ఆదాయం పెరుగుతుంది అనే కాన్సెప్ట్. రేటింగ్ ఎంత ఇస్తారు? 5/4 బ్లాక్ బస్టర్. మా సంగ్ ఎలా అనిపించింది?